కరోనా సెకండ్ వేవ్ అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపార రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ విజృంభణతో లాక్డౌన్ విధించడంతో చిన్న చిన్న వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. తీరా కరోనా ప్రభావం తగ్గి వ్యాపారాలు బాగుపడతాయనుకునే సమయంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. దీంతో చిరు వ్యాపారస్తులు ఏమి చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్లో ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారాలపై మహాన్యూస్ ప్రత్యేక కథనం. దెబ్బతో విశాఖలోని చిరు వ్యాపారులు డీలా పడిపోయారు. లాక్డౌన్ కారణంగా వాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా భయంతో రోడ్ సైడ్ ఏదైనా కొనాలంటేనే జనం ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి కూరగాయల, పండ్లు, రోడ్ సైడ్ ఫుడ్ వరకు ఏది కావాలన్నా సూపర్ మార్కెట్స్ ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చిరు వ్యాపారాలకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. శానిటైజర్ వాడుతున్నా, మాస్కులు పెట్టుకుంటున్నా జనం పెద్దగా రావడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రతిస్థితులు ఇలాగే కొనసాగితే అలా వచ్చే ఆదాయంతో కుటుంబాల పోషణ చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎంత శానిటరీ గట్రా అన్ని చేసినా సరే ఆన్లైన్ బుకింగ్లు ఎక్కువైపోయినాయండి. రోడ్డు మీద జనాలు తిరగట్లేదండి. ఇన్ని ఐటమ్స్ పెట్టినా సరే సాయంత్రానికి పారేయాల్సి వస్తుందండి. రోజుకి కూల్ డబ్బులు రావడం కష్టమైపోయింది. షాప్ రెంట్లు కట్టడం కష్టమైపోతుందండి. సాయంత్రం అయితే ఎవ్వరు రోడ్డు మీద జనాలు రావట్లేదండి. వాటర్ రన్ చేయడం చాలా కష్టం సార్. జనాలు మెయిన్ జడిసిపోయి బయటికి రావట్లేదు జనాలు. సమయంలో మళ్ళీ రెండోసారి స్టార్ట్ అయింది ఇది. ఇలాగే కానీ ఇంకో రెండు మూడు నెలలు కానీ కరోనా కానీ విజృంభిస్తే మాత్రం మేమంతా రోడ్డును పడిపోవాల్సి వస్తుంది. ఇది ఇలాగే కానీ కొనసాగితే ఇంక మా జీవితాలు అన్నీ పోయి ఇంకా మేము ఫైనాన్షియల్ కట్టుకోవడానికి కానీ ఇల్లత్తులు కట్టుకోవడానికి కానీ ఇలాంటి వ్యాపారాలు రన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాం. అందుకనే దీన్ని త్వరగా తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాం. గత ఏడాది కోవిడ్ దెబ్బతో కుదేలైన వ్యాపారులు ఈ సంవత్సరమైనా గట్టెక్కుతామనుకుంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా గత మూడు నెలలుగా పుంజుకుంటున్న వ్యాపారం మళ్లీ కరోనా విజృంభణతో చతికిలి పడింది. దీంతో షాపుల అద్దెలు లక్షల్లో పేరుకుపోయాయి. వాటిని చెల్లించలేక దుకాణాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే తాము రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. విశాఖ సిటీతో పాటు విశాఖ జిల్లాలో ఉన్న నర్సీపట్నం, అనకాపల్లి, అరకు, యలమంచిలి లాంటి మున్సిపాలిటీల్లో ఉన్న చిన్న హోటళ్లు, జిరాక్స్ సెంటర్లు, బొమ్మల షాపులు, బట్టల దుకాణాలు, బేకరీలు, టైలరింగ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు పలు రకాల షాపులు నిర్వహిస్తూ లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. కొందరు బ్యాంకుల నుంచి లక్ష, రెండు లక్షల రూపాయలు లోన్లు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి వస్తుంది. దీంతో కొందరు దుకాణాలు మూసేసి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకు రోజు భారీ సంఖ్యలో వస్తువులు రవాణా అవుతుంటాయి. అయితే గత 10 రోజులుగా జిల్లాకు వస్తువులు తీసుకెళ్లే వాహనాల సంఖ్య భారీగా తగ్గిందని, పలు ప్రాంతాల నుంచి మార్కెట్ కు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇలాగే ఉంటదంటే మరి ఇంకేం మేము చెప్పలేమండి. రోడ్ల మీద అసలు ఎట్టో దనేస్తున్నారు. సాయంత్రం కల్లా మరి 7-8 కల్లా కట్టిమని చెప్తున్నారు. వ్యాపారాలు చూస్తే సరిగ్గా లేవండి. రోడ్ మీద చూస్తే సరిగ్గా బాసుకునేవ్వలేదండి. ముందుకెళ్తే గొయ్యి, వెనకెళ్తే నుయ్యిలాగా ఉందండి. లేకపోతే షాపులు పెట్టుకుని బాసుకులేకపోతాను. రోడ్డు మీద సరిగ్గా బాసుకునేవ్వట్లేదండి. ఏదైనా అంత బతుకుతాను అంటే ఎవరు సరిగ్గా నిలబడనట్లేదు రోడ్డు మీద. అటు వెళ్తే గొయ్యి, ఇటు వెళ్తే నుయ్యిలాగా ఉంది. అప్పులు చేస్తే మరుసు నుంచి తెప్పలు పడడం వస్తుంది. లేకపోతే పొయ్యిలు పొయ్యిలు పడుకుని వస్తుంది. హోటళ్ల వ్యాపారాలు భారీగానే తగ్గాయి. కరోనా కారణంగా చాలా మంది వినియోగదారులు బయట తయారు చేసే టిఫిన్లు, భోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ పాయింట్లు, కర్రీ పాయింట్లు, స్వీట్ స్టాళ్లు, సోడా షాపులు, బేకరీలు ఇలా అన్ని బేరాలు లేక వెలవెలబోతున్నాయి. ఇబ్బందులు ఉండే మరి ఇంటి కళాలు కూడా ఇంటికి వెళ్తే కళాలు కూడా వస్తాయి. కరోనా పరిస్థితి గొప్ప ఇబ్బంది ఉందండి. మరి ఈ పళ్ళు కూడా కొనడానికి కూడా చాలా బాధపడుతున్నారు. దగ్గర ఆడడానికి భయపడుతున్నారండి. వ్యాపారాలు కూడా లేవు సార్. మెయిన్ అది ప్రాబ్లం. ఇల్లు మరి ఒకటి రెండు నెలలు ఉంటే మరి చాలా ఇబ్బంది. ఇల్లుకి వెళ్ళిపోవడమే, మా ఊరు వెళ్ళిపోవడమే కాదు, ఇంటికి వెళ్ళి ఆ ఊరు వెళ్ళి రాని వారు కూడా మరి కరోనా ఉంటే రాలేస్తారు సార్. చాలా ఇబ్బందులతోనే ఉన్నామండి. అది
చిరు వ్యాపారస్తుల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కరోనా ప్రభావం తన వ్యాపారంపై పూర్తిగా చూపిందని అంటున్నారు. 50% అమ్మకాలు కూడా లేవు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని, నష్టాలు చవిచూశామని, ఈసారి కూడా నష్టాలు తప్పని పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలని కోరుకుంటున్నారు. తినడానికి కూడా జనాలు అట్లా ఆన్లైన్ వ్యాపారానికి అలవాటు పడిపోయారు. చాలా ఇబ్బందికరంగా ఉంది భయ్యా. కానీ ఈ టైంలో కూడా మాకు చాలా లాస్లో ఉన్న సరే వ్యాపారం ఇట్లేవు. కస్టమర్లు రావడం భయపడుతుంది. ఇది మేము మాకు జరగవచ్చింది. ఇదే పరిస్థితి 2 నెలలుగా ఉంటే మా రోడ్లు పడే పరిస్థితి వస్తుంది ఫ్యామిలీ. గతేడాది కరోనా ప్రభావంతో నష్టపోయిన చిరు వ్యాపారాలను మళ్లీ కరోనా సెకండ్ వేవ్ వెంటాడుతోంది. ఇప్పటికైనా నష్టాల్లోకి వెళ్తున్న చిరు వ్యాపారస్తులకు ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానితో పాటు ప్రభుత్వం కూడా ఈ చిరు వ్యాపారస్తుల సమస్యపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.